ఈ సిల్వర్ లో తీసుకున్నాను. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వాడొచ్చు దీన్ని. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బాగా. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమా, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది. నేను ప్యూర్ సిల్వర్ లో బ్యాగ్ పర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అది తీసుకున్నాను. చూపిస్తాను మీకు. ఇదే, దీని గురించి వీడియోలో అంతా చెప్తాను, డీటెయిల్స్ అంతా లాస్ట్ వరకు చూసేయండి. మనము బ్యాగులు కానీ పర్సులు కానీ లెదర్లో చూసింటాము, క్లాత్లో చూసింటాము, కానీ ఈ మధ్య ఇలా సిల్వర్వి బాగా ఫేమస్ అయ్యాయి. సిల్వరే కాదు, గోల్డ్లో కూడా చేస్తున్నారు బ్యాగులు. ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది. మనము ఎన్నో బ్యాగులు పర్సులు తీసుకుంటాము, మంచి మంచి బ్రాండ్లు తీసుకుంటాము లెదర్లో క్లోత్లో. మనము వాడంగా వాడంగా అవి పాడవ్వాల్సిందే కదా. అందుకే నేను ఈ సిల్వర్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇది మనం ఎంత వాడినా ఏమవ్వదు, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వాడొచ్చు దీన్ని. ఇది నేను మా అమ్మాయి కోసం తీసుకున్నాను. మా అమ్మాయి ఎన్నో చూసింది, చాలా షాపులు. మేమేమంటే ఇండియాలో లేం కదా, ఇండియాలో ఉంటే ఏమంటే షాపులకు వెళ్ళి చూడొచ్చు, అందుకని ఆన్లైన్లో చూడాలి కదా. తను చాలా చూసింది, ఇలా నక్షి ఫినిషింగ్లోనే కావాలి అని చెప్పింది. అందుకని చాలా సర్చ్ చేసింది, లాస్ట్కి ఇంకొక షాపులో ఇది నచ్చి తీసుకుంది. ఈ బ్యాగ్ వచ్చి మేము సూర్య సిల్వర్ అనే షాపులో తీసుకున్నాము. ఈ షాప్ వచ్చేసి ఏలూరులో ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇంకా తను బాగా సర్చ్ చేసింది, చాలా సిల్వర్ షాపులు సర్చ్ చేసి లాస్ట్కి ఇంక ఇది నచ్చి తీసుకుంది. సో సూర్య సిల్వర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇది. వాళ్ళ దగ్గర చాలా యునిక్ కలెక్షన్ ఉంది. వాళ్ళ ఇన్స్టా పేజ్ చూసి నేను వాట్సాప్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ డిజైన్స్ అన్ని నాకు పంపించారు, ఒక 2-3 ఆప్షన్స్. అందులో నాకు ఇది నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. దీని డిజైన్ అంతా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఏంటంటే పెళ్ళి ఊరేగింపులాగా బొమ్మల్లాగా ఇచ్చారు. ఇక్కడేమో అక్కడ ఇక్కడ మామిడి పిందెలు ఇచ్చారు. ఇక్కడ స్టోన్స్ కూడా పెట్టారు చూడండి, మామిడి పిందెలల్లో. అవి సెమీ ప్రీసియస్ స్టోన్స్ అంట. ఇంకా దీనికి ఏంటంటే హ్యాండిల్ ఇచ్చారు. ఈ సైడ్కి కొండ్లు కూడా ఇచ్చారు. దీనికి చైన్ కూడా ఇస్తారేమో అనుకున్నాం, కానీ మేము ఆ చైన్ మళ్ళీ మనం సపరేట్గా కొనాలంట. అందుకని మా అమ్మాయి ఇంకా ఇప్పుడు వద్దులే, కొంచెం బడ్జెట్ ఎక్కువైతుంది, తర్వాత తీసుకుందాంలే మనం ఇండియా వెళ్ళినప్పుడు అని అనుకుంది. ఇంక ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇలా చిన్న గుల్లంలాగా ఉంది. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అసలు నాకేంటంటే ఈ యాంటిక్ ఫినిషింగ్, మనకు సిల్వర్ ఏమంటే మామూలుగా మనం బయట పెడుతుంటే అట్లా నల్లగా అయిపోతుంది కదా, మనకి ఆ బాధ ఉండదు ఈ ఫినిషింగ్కి. అందుకని నాకు చాలా బాగా నచ్చింది ఇది. మా అమ్మాయి పెళ్ళిలో పట్టుకోవాలని నా కోరిక ఇది, ఒక్కరోజైనా సరే అలా. అందుకే తీసుకున్నా. దీన్ని చూసి నేను ఫస్ట్ షాక్ అయ్యాను, ఏం పడతాయి అబ్బా దీంట్లో అనుకున్నాను. కానీ బాగానే పడతాయి చూడండి, పెట్టి చూపిస్తాను. ఫోన్ పడుతుంది, ఇలా పర్సు, ఇంకా ఇక్కడ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు చూడండి. క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది. మనం ఏమంటే ఇంకా ఫంక్షన్కి ఇంతకన్నా ఎక్కువ అయితే ఏం తీసుకోవం కదా, ఫోను ఏదో కొంచెం పర్సు. ఇంకా వాళ్ళకి ఇచ్చే ఏదన్నా గిఫ్ట్ లాంటిది ఏదన్నా, అది గిఫ్ట్ అంటే మనీ, మనీ కవర్ అట్లాంటివి కూడా పడతాయి దీంట్లో. ఇంకంతకంటే ఏం కావాలి మనకి, ఇలా తీసుకొని వెళ్ళిపోవటం ఇంకా. సో ప్రైస్ డీటెయిల్స్కి వస్తే వాళ్ళు ఇలా డీటెయిల్గా బిల్ ఇచ్చారు అంతా కలిపి, అంటే మేకింగ్ ఛార్జెస్, సిల్వర్ కాస్ట్, జిఎస్టీ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, షిప్పింగ్ కూడా
47,500 అయింది. సో ఈ బ్యాగ్ లో సిల్వర్ వెయిట్ వచ్చేసి 470 grams ఉంది, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంది. సో నేను కొన్నప్పుడు సిల్వర్ ప్రైస్ తక్కువ ఉంది, లక్కీగా నేను కొన్న 1 వీక్ పెరిగిపోయింది సిల్వర్ ప్రైస్. సో ఆ పర్టిక్యులర్ డే సిల్వర్ కాస్ట్ బట్టి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ప్రైస్ లో. మేము చైన్ కూడా అడిగాము, మళ్ళీ 200-300 grams ఎక్కువ అవుతుంది అని చెప్పారు. అందుకే ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుందిలే అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాము. నేను ఇండియా వెళ్ళినప్పుడు అట్లా అప్పుడు ఇంకా మళ్ళీ చైన్ తెద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఏమంటే ఇంకా కొంచెం యంగ్స్టర్స్ కదా, చైన్ ఉంటే కొంచెం ఇట్లా వేసుకోవడము లేదంటే వన్ సైడ్ వేసుకోవడము బాగుంటుంది. చైన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఈ సిల్వర్ బ్యాగ్స్ లో నక్షి వర్కే కాకుండా ఇంకోటి కూడా ఉంది, ఫిలిగ్రీ వర్క్ అని. ఫిలిగ్రీ వర్క్ లో కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయి. అదేంటి అంటే నెట్ తో వర్క్ లాగా వస్తుంది అండ్ ఇలా డల్ ఫినిషింగ్ ఉండదు. ఫిలిగ్రీ వర్క్ లో కూడా బాగుంది బట్ నాకు ఇదే నచ్చింది, బికాజ్ ఇదేంటంటే కొంచెం ఎలిగెంట్ గా ఉంటుంది అండ్ ఇండియన్ వేర్ కి చాలా బాగా సెట్ అవుతుంది. సో పెద్ద బ్రాండ్ బ్యాగ్స్ కి రీసేల్ వాల్యూ ఉంటుంది, వి ఆల్ నో దట్. బట్ దీనికి అయితే అప్రిసియేషన్ కూడా ఉంటుంది, అంటే రీసేల్ వాల్యూ అనే కాదు, వాల్యూ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సిల్వర్ రేట్ మీద అండ్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒక మంచి స్టేట్మెంట్ పీసే కాదు, మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా. సో ఇంకా తక్కువ వెయిట్ లో కూడా ఉన్నాయి చాలా ఆప్షన్స్, బట్ అవి చాలా చిన్నగా అనిపించాయి, అందులో ఫోన్ పట్టదేమో అని నేను తీసుకోలేదు. అండ్ ఇది పర్టికులర్ గా ఎనీ టైప్ ఆఫ్ ఇండియన్ అవుట్ఫిట్ తో అయినా పేరప్ చేయొచ్చు, లైక్ శారీ అయినా, అనార్కలి డ్రెస్ అయినా, లెహంగా అయినా, కుర్తీస్ తో కూడా చాలా బాగుంటుంది. సో సూర్య సిల్వర్ వాళ్ళు యుఎస్ఏకి షిప్పింగ్ చేయనన్నారు అండ్ వీళ్ళ దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. నాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి వేరే స్టోర్స్ తో కంపేర్ చేస్తే. ఇలా బ్యాగ్స్ పూజా ఆర్టికల్సే కాదు, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, లైక్ గ్లాసెస్, డిన్నర్ సెట్స్, ఆర్నమెంట్స్, సిల్వర్ లో లేని ఐటమ్ అంటూ లేదు వీళ్ళ దగ్గర. ఇంక్లూడింగ్ ఫోన్ కేసెస్ కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర సిల్వర్ లో. సో చాలా బాగుంది వీళ్ళ స్టోర్. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కెళ్ళి ఒకసారి వాళ్ళ ఐటమ్స్ అన్ని చూడండి. ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. హ్యాండిల్ చూడండి, చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు హ్యాండిల్. ఇవి వచ్చాయి కదా ఈ కొండల లాంటివి, అవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బాగా. ఇంకా హాఫ్ కేజీ అంటే మరి స్ట్రాంగ్ ఉండాలి కదా. ఇదేనండి నా సిల్వర్ బ్యాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి, ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.